నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నాయకులపై జరిగిన దాడి మరియు అక్రమ అరెస్టులను ఖండిస్తూ బీజేపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలము రాజకీయంగానే చూస్తుంది తప్ప ఇంకా వేరే ఏది చూడటం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కానీ పోలీసుల సంక్షేమం కూడా చూడలేనటువంటి అసమర్థత ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో జరుగుతుంది. ఆత్మకూరులో ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారిని పోలీస్ సహాయం తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ముస్లింలు ముసుగులో ఉన్న ముష్కరులు పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసి పోలీస్ వారిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అందరికీ తెలుసున్నప్పటికీ కూడా పోలీస్ వారు కూడా నిస్సహాయత స్థితిలో మాపైన మా భారతీయ జనతా పార్టీ నాయకులపైన కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. అట్లాగే కొన్ని వందల మంది అక్కడ ముస్లిం యువకులు వస్తే వాళ్ళ పైన మాత్రము కేవలం 20 మంది పైనే కేసులు పెట్టి పక్కకి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి పూర్తి ప్రయత్నము చేస్తుంది ఈ రాజకీయంలో ఉన్న ఈ వైఎస్ఆర్సిపి నేతలు కూడా. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే శ్రీకాంత్ రెడ్డి గారిని విడుదల చేయాలి. అట్లాగే ఎవరైతే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి చేసిన వ్యక్తుల్ని తప్పనిసరిగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. కంటిన్యూస్గా కూడా మేము చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కేవలము భారతీయ జనతా పార్టీ నాయకులపైనే కాకుండా అక్కడ పోలీసులపైన దాడి చేసిన వారిని కూడా మీరు శిక్షించకుండా వారిని సమర్థించే ప్రయత్నము చేస్తే ఇంతగంట దౌర్భాగ్యకరమైన ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ఎప్పుడూ